పెట్టుకున్నాడు. పడమండ్రుంచి మనకు అయ్యగారు దొరకలేదు, ఇప్పుడు మాత్రం ఉత్తరం పోదామన్నారాట. ఎడుగురు ఒక బెత్తవాళ్ళు అనగా ఎడుగురు బెత్తలేదు బియ్యం ఉప్పు నూనె పప్పు కారం కావాలి. ఇవన్నీ మాత్రం బెస్టల దగ్గర ఉన్నాయా? పెళ్లి అంటే 10 మంది భోజనం అని తీసుకొక కోమడి వేషం కట్టుకున్నాడు. కోమడి వేషం కట్టుకొని అయ్య బెత్తలకు ఎదురుగా వస్తున్నాడు. ఆ శంకర్ దేవాజంగమయ్య కోమట్ల వేషం మీద ఒక గంపలో ఒక సరుకు సరంజా పెట్టుకొని ఎట్లా బయలుదేరిండు ఆ శంకర్. మాకు కోపం లేదే సాల బట్టలు మన కట్టిన ఇప్పుడే కోమడి వేసం మీదనేమో మాత్రం కోడు మాత్ర 12 సామాన్లు మన కట్టి వచ్చింది. పెళ్లి సామాన్ అంతా ఉండవు, ఇంటికాడ పెట్టుకొని వాళ్ళు జంగమయ్య జాడ మీద మళ్ళీపోతున్నారాట. పిత్తలు జంగమయ్య జాడ మీద వెళ్ళిపోని గాని జంగమయ్య ఏమనుకుంటా ఉన్నాడు, మేడల్ ప్రభరామ మేడల చూడమే మరి ఆడ వెళ్ళదు గంగమ్మ వారైనా ఒకదే మిద్దెల ఉన్నది. మరి పెళ్లి ఒక సామానంగా సీతకేమో గాజులు కావాలి, కాళ్ళకేమో పారాణి కావాలి, నుదరనే ఓ తిలకమ కావాలి అన్నాడు ఆ దేవాజంగమీ బలిజా వేసవ కట్టండు ఓ జంగమ. గాజుల ముడారాలు తంగ వేసుకున్నాడా గంగదేవి మాల కిందికెళ్ళి గాజులు ఎట్లు వంగుకుండా పోతున్నాడు. గాజులు గాజులని మేలుగా నమ్మేవో గాజుల మేము చెప్పుకుంటే గాజులు నీర పిల్లోడా
Yeah.
మొన్న రెండు కార్లు వచ్చినాయి, మొన్న మూడు బస్సులు వచ్చినాయి మా ఇంటికి. ఎందుకు? ఎందుకంటే నాకు పిల్లనిస్తామని. నాకు 90 ఏళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావా? 90 ఏళ్ళు నాకు పిల్లనిచ్చిన వాళ్ళు కార్లు మోటార్లు వేసుకున్నాయి ఇంటికి ఎందుకు వస్తాను? ఎందుకంటే మళ్ళీ ఇట్లా మాట్లాడవు, తాత అంటే తవ్వరు రావు కమ్మ అవుతుంది నాకు. తాతనే పోతే పెద్ద మనిషి, వాళ్ళు వచ్చిన టైం కు వాళ్ళు కా అయ్యో మీరి మీరికి రావాలి కాదు. అయ్యో కాదు, డబ్బే తీసుకో. కాదు ఏమైనా బొట్లు మీద తిరగడం డబ్బు ఉన్నది. మెక బచ్చుంది, మెక బాలగండి గంగాదేవి కనుకొచ్చిన వాడేను పెట్టే పట్టేరు చేతికి పెట్టే కాదు. ఇవాళ బెస్ట్ వారి ఇంట్లో ఏదైతే లేదు అది మారు మారు వేషం మీద బెస్తులు ఇల్లు నింపిన నేను. మరి చూసినవా ఇవాళ గంగమ్మకు చూడకపోతే ఏది కావాలంటే అది మాత్రం బంగారు కాదు, నడుగు మాత్రం ఒడ్డళ్ళం, కాళ్ళకు మాత్రం పట్టీలు, చెంపకు మాత్రం చేతులు ఇచ్చిన వాడైను. అయ్యా 10,000 వదినా పచ్చల పన్నెత్తలు తెచ్చిన వాడైను. అయ్యా పక్క బాపడ బిల్లలు ఇచ్చిన వాడైను. ఏడాకుల సింతాకుల గొలుసు ఇచ్చిండు, ఏ వరాల నల్ల వదిన గొలుసు ఇచ్చిన వాడైను. అయ్యా భగవంతుడి దగ్గర ఏది కావాలనో గంగమ్మ కోరుకున్న అన్ని మాత్రం ఇచ్చిండట. మరి గంగమ్మ మనసు నిండి చేసిందట. ఎందుకంటే పేదింటి అమ్మాయిని ఉండింటి మాత్రం ఎవరిలో పెళ్లి చేసుకుంటానంటే నాకు చేతికి గాదు లేదంటే ఎంతో మనసు సిన్నబోతుంది అనుకున్నాడు. గంగమ్మ మనసు నిండా చేసిన వాడేను, 800 మనసు నిండా చేసిన వాడేను. ఇక నా మనసు నిండైందనుకున్నాడు ఆ శంకరుడు. ఊరు ఏ రాజ్యం ఏ దిక్కు వేరగానే ఇది ఎడుగురు ఒక బాగనగా మరి దంగమయ్య దొరకద్దని అనుకున్నవాడైను. చాలా వరి పడ్డా ఏలో రసీమలోనా
మాత్రం ఈశ్వరుని గుడి ఉన్నది, ఆ గుళ్ళ మాత్రం భగవంతుడు కూర్చొని 90 ఏళ్ళ వృద్ధి వేషం కట్టుకున్నాడు. మరి శివజాలి సెమ్ముతోడు నీళ్లు పట్టుకొని ఊతకోల కర్ర సీత పట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం పట్టించుకుంటా ఈశ్వరే ఆ గుళ్ళు గుడిలో అలా లింగం కాడ కూర్చొని ఉండనే గాని వ్యక్తులు ఏం చేసిండ్రు అయ్యా, బట్టల ముళ్ళని ఇంటికాడ పెట్టిండు, మొగట్ల ముళ్ళు ఇంటికాడ పెట్టిండు. అది కాకుండా ఎన్నెన్నో వేషాలు కట్టుకుని వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకు సరంజాము అంతా ఇచ్చిన వాడే. మరి 4 రాజ్యాలు తిరిగిన గానీ అయ్యే దొరకలేదు. మరి అన్న మన సెల్ల పేరు చెప్పుకొని బయటకు పోతే కోమట అయినా సామాన్ ఉద్ధరించాడు. మన సెల్ల పేరు చెప్పుకొని జంగమ జాడ మీద పోతే సాలైన కూడా మన దగ్గర ఉన్న సామాన్ మనకు ఉద్ధరించాడు. మనకి ఏమి కావాలి పెళ్ళకి? ఇంకా బట్టలు ఇచ్చిండు, తినడానికి తిండి ఇచ్చిండు. కానీ మన సెల్ల పేరు చెప్పుకొని పోతే ఒక జంగమయ్య దొరుకుతలేడు. ఇక మన జంగమయ్య దొరకడు, చెల్లెకి మాత్రం పెళ్లి కాదు అని 7 ఒక పెద్దలు వెనకకు మరి వారేను చెల్లె దగ్గర కూర్చొని మాత్రం చెల్లెని మాత్రం ప్రాధాన్య పడి చెల్లెని మాత్రం ఒప్పించి మెప్పిద్దాం అనుకున్నారంట. వారికెళ్ళి పెద్దవారైనా పూజారి ఉంటాడు, ఎవరన్నా ఒక లయ్య గారు ఉంటారు. మరి ఈశ్వరుని గుడి కాబట్టి తప్పకుండా ఉంటే జంగమే తప్ప ఇక ఎవరు ఉండరు. కానీ అదొక మెల్లగా పోదాం. అదే మాయమవుతాడు. రామ 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 రామ
మంగళ స్నానం చేయించి ఇన్ని మంచి శృంగారం ఇచ్చుకొని అల్లాగిలా కూర్చోబెట్టుకొని అయ్యగారి దగ్గర తీసుకుపోతాను. అమ్మవారు ఒక గంగదేవికి మంగళదానాలు పోయించిన వారైన మంగళదానం చేసి పట్టు వస్త్రాలు ధరించినారు. పెళ్లి సీలు కట్టిన పెళ్లి రైగల దొరికి మాత్రం నూతన పాసింగ్.